వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ తోని ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది వాళ్ళు డబ్బులను నమ్ముకుంటారు. డబ్బులు వంచాలి, ఏదో రకంగా ప్రలోభాలకు గురి చేయాలని చెప్పి బీజేపీ నాయకులు పనిచేస్తూ ఉన్నారు. మొన్న హైదరాబాద్ దగ్గర దుబ్బాకకు డబ్బులు తెస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇవాళ సిద్దిపేటలో కూడా పోలీస్ అధికారులు రైడ్ చేస్తే రెడ్ హ్యాండెడ్ గా వారి బంధువుల ఇళ్లలో డబ్బులు దొరికితే ఇవాళ కొద్ది మంది బీజేపీ కార్యకర్తలు తీసుకుపోయి గుండాల్లాగా పోలీసుల చేతుల నుంచి డబ్బులు గుంజుకొని పారిపోయింది ఇవాళ బీజేపీ కార్యకర్తలు. ఇది ఎంత మేర కరెక్ట్? మీరు తప్పు చేయకపోతే మీరు సహకరించాలి పోలీసులతో. పోలీసులు ఏమైనా సిద్దిపేటలో మా మున్సిపల్ చైర్మన్ రాజేందర్ సీల్ మీద కూడా కంప్లైంట్ చేస్తే వచ్చి ఇల్లంతా చెక్ చేసి పర్పులన్నీ చెప్పారు, మొత్తం బీరువాలన్నీ చెక్ చేసింది, నా కార్ చెక్ చేసింది, మా అభ్యర్థి సుజాతక్క కార్ చెక్ చేసింది. ఎక్కడ ఆపంటే అక్కడ ఆపినాం, పోలీసులకు సహకరించినాం, చెక్ చేసుకోమని చెప్పినాం. ఇవాళ కార్యకర్తలు కూడా కోరేది ఒక్కటే, ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు లొల్లులు పెట్టుకోవాలని చూస్తున్నారు. దయచేసి కార్యకర్తలు వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, సంయమనంతో ఉండండి, ఓపికతో ఉండండి. ఎందుకంటే గెలిచే పార్టీ మనం. వాళ్ళు ఏదో ఎట్లయిపోయినట్టు లాస్ట్కు వాళ్ళ అంగి వాళ్ళే చింపుకొని మా అంగి చింపి దాన్ని కట్టుకున్నారు వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది అంగి చింపుకొని మన దగ్గర వచ్చి కనబడితే కూడా టీఆర్ఎస్ మా అంగి చింపిన అక్కడ జర వాళ్ళు కనబడితే జాన దూరం ఉంటుంది కదా. అయితే మనకి జనం మనకు ఉన్నారు, మనకెందుకే ప్రజలు మన వైపు ఉన్నారు, విద్యార్థులు మన వైపు ఉన్నారు, యువత మన వైపు ఉన్నారు, రైతులు మన వైపు ఉన్నారు, మహిళలు మన వైపు ఉన్నారు, యావత్ దుబ్బాక మన వైపు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? నామినేషన్ ఇస్తామంటే కరీంనగర్కి వెళ్ళి మందిని తెచ్చుకోలే, కరీంనగర్కి వెళ్ళి మందిని తెచ్చుకొని నామినేషన్ వేసుకున్నారు. జనం ఉన్నారే గల్లలే అర్థమైపోయాయి అంత. అందువల్ల కొంచెం నేను మా కార్యకర్తల్ని మనం చాలా ఓపిక్గా ప్రజల దగ్గరికి పోయి చేసిన పని చెప్పుకుందాం. ఏం జరిగింది? నిన్న పంజాబ్ లో ఢిల్లీలో కొద్దిన టీవీ చూస్తా ఉంటే నేను చూసిన, రావణ కష్టం చేస్తాం మనం. ఏం చేస్తాం? దసరా అన్నాడు రావణ కష్టం చేస్తాం. కానీ పంజాబ్ లో ఢిల్లీలో ఏం కష్టం చేసిండు? నరేంద్ర మోడీ గారు బొమ్మను గాలబెట్టిండు. ఎందుకు గాలబెట్టిండు? మీరు తెచ్చిన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు మద్దతు ధర రాకుండా పోయింది. మొన్న కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుతోని రైతులకు అసలు ధర మద్దతు ధర అనేది లేకుండా పోయింది, ఎంఎస్పి అనేది లేకుండా పోయింది. మనకు ఛత్తీస్గఢ్కి వెళ్ళి బీహార్కి వెళ్ళి మన సిద్దిపేట దగ్గర దుబ్బాక దగ్గర పౌల్ట్రీ ఫామ్లకు 1100 రూపాయలకు మక్కలించిపోతున్నారు. పదలకు అక్కడ కొట్టలేరు, ఛత్తీస్గఢ్లో కొట్టలేరు, బీజేపీ పరిపాలిస్తున్న బీహార్లో కొట్టలేరు. 1100లకు వచ్చి మన దుబ్బాక పౌల్ట్రీ ఫామ్లకు మక్కలు అమ్ముతా ఉన్నారు. నిన్న పంజాబ్కి వెళ్ళి 1400కు 1500కు వడ్లు పంజాబ్కి వెళ్ళి తెచ్చి మన వరంగల్ వడ్లు అమ్ముతున్నారు. మరి 1400కు పంజాబ్కి వెళ్ళి వడ్లు వస్తే మరి మన వడ్లు ఏం కావాలి? కేంద్ర ప్రభుత్వం మొన్న తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లు వల్ల అసలు ఎంఎస్పి అనేది లేకుండా పోయింది. రైతులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. బావిల కాడ మీటర్లు పెడతాం, రైతుకు మద్దతు ధర లేకుండా చేస్తాం, విదేశీ మక్కలు దిగుమతి చేసుకొని రైతుకు ధర లేకుండా చేసిన బీజేపీకి ఇంకా ఎందుకు ఓటేయాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.